అందరికీ శుభోదయం. నా పేరు తులసి రామానుజాచార్యులు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జూలూరుపాడు నందు తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి పాఠం 10వ తరగతిలోని 4వ పాఠమైన కొత్త పాట. దీన్ని పాకాల యశోదారెడ్డి గారు రచించినటువంటి పాకాల యశోదారెడ్డి ఉత్తమ కథ నుంచి తీసుకోవడం జరిగింది. దాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ముద్రించారు. ఈ పాఠంలో చివరి భాగంలో మనం ఉన్నాం, చివరి అంకంలో. ఒకసారి దీన్ని గమనించినట్లయితే పాఠం యొక్క సింహావలోకనంలో ఈ పాఠం ముఖ్యంగా మనకు ఏం తెలియజేస్తుంది అంటే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశంలో వచ్చిన పెద్దనైన మార్పులు, అలాగే పల్లెల్లో రాబోతున్నటువంటి వేగవంతమైన మార్పులు, పర్యవసానాలు, పరిణామాలు, అలాగే పల్లెల్లో ఆధిపత్య శక్తుల మీద సామాన్యుని యొక్క విజయం ఎలా వచ్చింది అనేది తెలియజేయడం ఈ పాఠంలో మనం గమనిస్తాం. ఇంకా బాగా చెప్పాలంటే ఇందులో ఒక పల్లెను మనకు పరిచయం చేసిన తీరు, పల్లెల్లో ఉన్నటువంటి వాతావరణం, పల్లెల్లో ఉన్నటువంటి పెద్ద మనుషుల యొక్క మనస్తత్వాలు, వాటిని సామాన్య ప్రజలు ఎలా ఎదుర్కొన్నారు, ఎదుర్కొని వాడిని ఎలా గెలిచారు అన్నది మనం ఈ పాఠంలో నేర్చుకోగలుగుతాం. ఉదాహరణకి ఇందులో నెమ్మదిగా చెరువునే ఉదాహరణగా తీసుకున్నట్లయితే, అంతకన్నా ముందే ఒక మాట చెప్తుంది కవయిత్రి, రచయిత్రి అయినటువంటి పాకాల యశోదారెడ్డి గారు. దారి పక్కన ఉన్నటువంటి ముసలిమానులన్నీ కూలంగా, అంటే ముసలి చెట్లన్నీ కూలిపోయి కొత్తగా ఎదుగుతూ ఉన్న చెట్లను చూడమ్మా అంటే, పాత తరం అంతా పోతుంది, కొత్త తరం వస్తుంది చూడమని చెప్పడంలోనే కథ లోపల ఉన్నటువంటి విషయాన్ని ముందుగానే సూచించింది, ప్రకృతితో సూచింపజేసిందని నేను భావిస్తాను. అలాగే చెరువులో వచ్చినటువంటి నీటిని వినియోగించుకున్న విధానంలో కూడా ఆ ఊర్లో ఉండేటటువంటి ఆధిపత్య శక్తులు, అంటే కర్ణం, మునసబు, పటేళ్ళు, పోలీస్ పటేల్, మాణిక్ పటేల్, తలారి, పూజారి లాంటి పెద్ద పెద్దవాళ్ళు, 12 మంది ఊరికి ఉన్నటువంటి పెద్దవాళ్ళంతా ఎలా చెరువు మీద పెట్టడం చెలాయిస్తారో, వాళ్లను వివిధ రకాల జంతువులతో జీవులతో పోల్చిందని నేను భావిస్తూ ఉన్నాను. వాటి స్వభావం కరెక్ట్గా సరిపోయినట్టుగా నేను భావించాను. అలాగే అక్క చూసినటువంటి మార్పు, ఊర్లోకి రాగానే మహిళలు స్వేచ్ఛగా తిరిగే అవకాశం కల్పించడం, అలాగే రావి చెట్టు రచ్చబండల దగ్గర ఉన్నటువంటి విధానం ఇలా ఒక్కొక్కటిగా వస్తాయి. అలాగే పూర్వకాలంలో ఉన్న దోపిడీ లేదు, వాళ్ళు ఎవరి బతుకు వాళ్ళు బతకడానికి అనుకూలమైనటువంటి మార్పులు, పంచాయతీలు ఏర్పాటు జరగడం, ఇలాంటివన్నీ కూడా అందులో వచ్చినటువంటి మార్పులుగా నేను గమనించిన, ఊర్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ యొక్క పెత్తనం రాను తగ్గుతూ వచ్చిందిగా మనం భావించవచ్చు. ఇవాళ మనం నేర్చుకోబోయేది లాస్ట్ అంశం, దాంట్లోకి వెళ్దాం. బండి మా ఇంటి దిక్కు మూల మలుపు తిరిగింది. ఆడమా పెదమామ ఇంటి పొంటి ఉన్న గరిసెల ఇంటర్ల దీపాలు ఎరిగినట్లు, నలుగురు మనుషులు మెసిలినట్లు జలగల గలగల సప్పుడు వినిపించింది. ఇదేందిరా అన్నట్లు మా తమ్ముడి దిక్కు చూసిన. ఎంటనే మా హాజిర్ జవాబ్ ఎక్కడ లేని ఉల్లాసంతో భుజానేసుకున్న దస్తురుమాలు జాడిచి దులుపుకుంటా, అక్కా ఇది మ్యానా పల్లకీలుండే పాత పొత్తులిల్లు, జనం మెదులక బండజింకలు చేరి అబ్బో అన్నట్టుండే, అది ఇప్పుడు మన ఊరికి రాత్రిబడయ్యింది. మేమంతా కలిసి ఈ ఊళ్ళో ఎవరి పెళ్ళిళ్ళైనా కానీ, వాళ్ళెంత మోతేవరి కర్ణ పటేళ్ళైనా, వాళ్ళ పెళ్ళిళ్లకు మనసులు మోసే మ్యానా పల్లకీలు రాకూడదు. సంబురానికి మెరిమణ చేసి పగటి దీపాలు వెలిగించి ఊరంతా మెరిచిన మెరియని ఊరేగింపులు తీసే మగ్దూరు లేదు అంట కట్టడి చేసినాం. ఇంకా మన పెత్తాత కళ్ళు నిప్పుకలు జరుగంగా చేసేది లేక తామసం ఆపుకొని పణం మీద చెమటలు చిన్న పంచెతోటి తుడుచుకుంటా గుస్సు గుస్సు అంటుండగా, మేమంతా ఈ పాత సవారీలను బద్దురంగా గుమ్ములింట్ల అలంకారాలోలే యాళ్ళాడగచ్చినాం. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి మంచి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఏంటది అంటే ఒకసారి చూడండి, బండి మా ఇంటి మూల మలుపు తిరిగింది. ఇందాకే చెప్తున్నాం ఇది చెరువు, చెరువు దగ్గర చూస్తూ ఉంటే గడ్డివాములు, ఒక గుడి, ఆ గుడి తర్వాత గోపాలరాయని బంగ్లా, ఆ పక్కనే రంగారాయని బంగ్లా, అలా వస్తూ ఒక మూల మలుపు ఇలా తిరిగారు. తిరగగానే ఇక్కడ గవి గరిసెలు కనపడ్డాయి. అక్కడ చూడండి ఒకసారి, బండి మా ఇంటి దిక్కు మూల మలుపు తిరిగింది. మూల మలుపు ఇలా తిరగగానే ఆడ మా పెదమామ ఇంటి పొంటి
అందరూ వాళ్ళ వాళ్ళు ఇందాకే చెప్పుకున్న వాళ్ళ ఇల్లు బండి ఎటువైపు తిరిగిందో చెప్పుకున్నాం. ఇందాకే మా చక్కని మాట వాడింది పాలోండ్ల ఇల్లు అని. అందరూ వాళ్ళ వాళ్ళ ఇల్లు, అక్కడ వాళ్ళ పెద్ద మేనమామ ఇల్లు, ఆ మేనమామ ఇంటి పొంటి అంటే పక్కన దగ్గర. ఏముందయ్యా అంటే గరిసెల. గరిసెలు అంటే ఏంటంటే ధాన్యం దాచే గది. గరిసె అంటే ధాన్యం దాచే గది. ధాన్యం దాచే గది వెనకటికి ధాన్యాన్ని దాచుకోవడానికి ఒక రూమ్ ఉండే, ఆ రూమ్ అన్నట్టు. ఆ ధాన్యం దాచే గదిని గరిసె అంటారు. అందులో దీపాలు వెలిగినట్టు నలుగురు మనుషులు కదులుతూ ఏదో శబ్దాలు వినబడ్డట్టు అనిపించింది. వెంటనే తమ్ముడు వైపు చూసింది, ఏమిరా అదేంది అంటే వాడు వెంటనే హాజీ రమ్మా నేను రెడీగా ఉన్నా చెప్పడానికని ఒంటి మీద తన భుజం మీద ఉన్నటువంటి దస్తి రుమాలు రెండు ఒకటే, అది అక్కడ దస్తు రుమాలు అంటే పైన వేసుకునే కండు అనుకోండి, దాన్ని తీసి గట్టిగా ఒక్కసారి దునిపిలా చెప్పిండు. అక్క ఒకప్పుడు ఈ గరిసే అంటే ఆ ఏదైతే ధాన్యం దాచే గది ఉందో దాంట్లో ఏముండేవయ్యా అంటే మ్యానా పల్లకి మ్యానాలు రెండు ఒకటే, కాకపోతే కొద్దిగా మోసే విధానంలో తేడా ఉంటుంది. మేనాకి పల్లకికి, పల్లకికి ఒకటే ఒక్క కోడు ఉంటుంది. మేనాలు కూడా అంచుమించి నలుగురు కలిసి మోసే, ఇవన్నీ కూడా వాటిలో భాగం. పల్లకీలు నలుగురు నాలుగు వీటిలు ఉండే ఉంటాయి, ఆ లెక్క ఉంటాయి. మేనాలు పల్లకీలు ఇవి రెండు ఒకటే. కొంచెం చూసే విధానం అంటే అవి ఉండేటటువంటి నిర్మాణంలోనే తేడాలు. అవన్నీ వెనకటికి వీళ్ళ ఇళ్ళ వాళ్ళు ఊర్లో జరిగేటటువంటి పెళ్ళిళ్ళకి పెళ్లి కూతురుని పెళ్లి కొడుకుని వాళ్ళని అందులో మోసి ఊరంతా తిప్పేవాళ్ళు ఒకప్పుడు. వాటి ఉపయోగించే వాళ్ళ ఇంట్లో ఉండేవి. ఇప్పుడు అవేమి అది ఉండేటటువంటి ఈ గరిసెల్లో ఏం చేశారో చూడండి. ఆ జనం మెదులక అక్కడ జనాలు ఎవరు కదలకపోతే బండ జింకలు ఏర్పడ్డాయి. బండ జింకలు అంటే గబ్బిలాలు తిరగడం మొదలుపెట్టినాయి. అబ్బో అన్నట్లుండే అంటే గబ్బిలాలు చేరితే కంపు చేసేస్తాయి. అది ఇప్పుడు మన ఊరి రాత్రి బడైంది. ఇప్పుడు ఏం చేయాలో తోచక ఇప్పుడు ఆ గవిసెన ఏదైతే ఉందో ఆ గరిసెలు ఉన్నాయి కదా ఈ ధాన్యం గదిని ఖాళీ చేసి దాంట్లో రాత్రి బడి పెట్టడం మొదలుపెట్టారు అందరూ చదువుకోవడానికి అనుగుణంగా. అది ఇప్పుడు మన ఊరికి రాత్రి పడేది. మేమంతా కలిసి ఈ ఊళ్ళో ఎవరికి పెళ్ళిళ్ళైనా కానీ అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు, ఎవరి ఇంట్లో పెళ్ళిళ్ళైనా వాళ్ళెంత మోతేబరి బాగా పెద్ద పెద్ద రైతులైనా కర్ణపు పటేళ్ళైనా కర్ణమైనా పటేలైనా వాళ్ళ పెళ్ళిళ్లకు మనుషులు మోసే మేనా పల్లకీలు రాకూడదు. ఇక నుంచి ఎవరు కూడా ఈ మేనా పల్లకీలని ఉపయోగించి వాళ్ళెవరికి కూడా దాంట్లో కూర్చోబెట్టి ఊరేగింపు చేయొద్దు అని అనుకున్నారు. సంబురానికి మెరిమేణ చేసి, మెరిమేనా అంటే ఊరేగించడం, అలాంటివి ఇవి చెయ్యొద్దు. మెరిమేణ చేసి పగటి దీపాలు వెలిగించి ఊరంతా మెరిచిన మెరియని ఊరేగింపులు తీసే మగ్దురు లేదు. మెరియా అంటే గుండ్రనైనటువంటి గుండ్రాయి లాంటి ఒక మెరిసేటటువంటి పదార్థం. అలాంటివేవి కూడా చేయడానికి మగ్దూరు అంటే నియమము లేదు. అంటే ఏ ఒక్కళ్ళు కూడా ఎవరింట్లలో పెళ్ళిళ్ళైనా ఇప్పుడు పల్లకి మోయటానికి వీల్లేదు. ఊరంతా దీపాలు వెలిగించినట్టుగా పట్టపగలే దీపాలు వెలిగించి ఆనందంగా సంబరంగా చేయడానికి వీల్లేదు అని ఒక నిర్ణయం తీసుకున్నారు. అంట కట్టడి చేసినాం అంటే చేసి ఒక నియమం పెట్టుకొని ఆ పద్ధతికి ఆచారానికి అలవాటు పడ్డారు. ఇక మన పెత్తాత మరి వెనకటి వాళ్ళు మార్పుని ఖచ్చితంగా ఒప్పుకోరు. అందుకే ఇక మన పెత్తాత అంటే వాళ్ళ యొక్క పెద్ద తాత కళ్ళు నిప్పుకలు సెరుగంగా, కళ్ళ నుంచి నిప్పులు సెరుగుతూ ఉండగా చేసేదేమి లేక తామసం వస్తున్న కోపం ఆపుకొని పణం మీది చెమటలు, నుదుటి మీద వచ్చినటువంటి చెమటలు చిన్న పంచతో మీద ఉన్నటువంటి పంచదీసి అంటే చిన్న పంచ అంటే పైన వేసుకునేది దాంతో దుడుచుకుంటా బుస్సు అంటుండగా ఆయనంతా కూడా బుస్సు అంటున్నా కూడా వీళ్ళంతా ఏం చేశారు, పాత సవారీ అంటే వాహనం. ఇవి ఒకప్పుడు సవారీలు, పెద్దవాళ్ళకి సవారీలుగా ఉపయోగపడేవి. శ్రీనాథుడు పల్లకీలోనే ఊరేగినాడు ఎటు పోయినా కూడా. అలాంటి పల్లకీలు ఇవన్నీ సవారీలు ఒకప్పుడు. వీటిని తీసి వేలాడగట్టారు వాళ్ళ ఆ గరిసెల తీసుకెళ్ళి వాటిని వేలాడగట్టి మ్యూజియంలో కట్టినట్టు కట్టి పక్కకు పెట్టారు. బండి మా ఇంటి కమాను ముంగల ఆగింది. గజ్జెల సప్పుడిని ఆ చుట్టుపక్కల పిల్లలంతా ఉరుక్కుంటూ వచ్చి చుట్టుకున్నారు.
ఈ పిల్లలు ఇన్నాళ్ళ తీరుగా ఈసురు అంట లేరు. ఇప్పుడు శివుడి ముక్కులు లేవు, సింపులు లేవు, శిరవేణులు లేవు, ఓరగాళ్ళు లేవు, ఊడుసుగండ్లు లేవు. పిల్లలందరూ దోశ పండులే, ఉక్కు చెండోలే, కళకళలు ఆడుతుండరు. బండి మా ఇంటి కమాను ముంగలాగింది. కమాను అంటే ఆర్చ్. కమాను ఆర్చ్ అన్నట్టు తెలంగాణలో కమాన్ అంటారు. ఆ కమాన్ దగ్గరికి పోయి ఆర్చ్ ఇంటి ముందుకు పోయి ఆగింది. ఆడ గజ్జెల సప్పుడిని, ఈ అమ్మాయి దిగగానే బండి వచ్చిన గజ్జెల సప్పుడు కానీ లేదా అక్క దిగిన గజ్జెల సప్పుడు వినగానే చుట్టుపక్కల ఉన్న పిల్లలంతా ఒక్క దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈ పిల్లలు ఎలా ఉన్నారు, ఒకప్పుడు పిల్లలు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నారు? అప్పుడులో పిల్లలు ఇన్నాళ్ల తీరుగా ఈసురు అంటలేరు. ఈసురు అంటే ఒకప్పుడు పిల్లలు నీరసంగా ఉండేవాళ్ళు. ఎలా ఉండేవాళ్ళు, ఒకప్పుడు శివుడి ముక్కులు ఉండేవి, ఇప్పుడు శివుడి ముక్కులు లేవు. సింపులు లేవు, చినిగిపోయిన బట్టలు లేవు, మంచి బట్టలు వేసుకున్నారు. శిరవేణులు లేవు, మురికి వల్ల పుట్టేటటువంటి క్రిములు. నెత్తిలో అయితే పేలు, ఒంటి నిండా గజ్జి లాంటివి ఏమీ లేవు. ఓరగాళ్ళు లేవు, సరైన భోజనం కనుక సరైన పోషకాహారం లభించకపోతే దొడ్డి కాళ్ళు అంటారే, దూరమైన కాళ్ళు ఏర్పడతాయి, అలాంటివి లేవు. ఊడుసు కన్ను లేవు, అటో కన్ను ఇటో కన్ను చూడటం లేదు, మెల్ల కన్ను లాంటివి లేవు. పిల్లలందరూ దోశ పండులోలే, పిల్లలంతా ఎట్లున్నారంటే దోశ పండులాగా నిగనిగలు ఆడుతూ ఉన్నారు. ఉక్కు చెండులోలే, ఉక్కు ఇనుప, చెండు అంటే బంతి, మంచి చెండు అంటే బంతి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చెండు బంతి బాల్. ఉక్కు చెండులాగా పిల్లలంతా కలకలాడుతున్నారు. అంటే ఒకప్పుడు పిల్లలు నీరసంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు పిల్లలందరికీ పోషకాహారం సరిగ్గా లభిస్తుంది. అది పల్లెల్లో వచ్చిన మరొక మార్పు. బండి దిగి బంకులు దాటి ఇంట్లోకి నడిచిన, అలవాటు చొప్పున బాయికాడి గచ్చులలోకి నడిచిన. ఆడెప్పటి తీరుగా కండు బయట బంకులకు సారిచ్చి వచ్చేత సెంబు వచ్చేయి నడుము పెట్టి ఒయ్యారంగా వనవాలి నిలవడలేదు. వనవాలమ్మ ఇప్పుడు మా పెద్దత్త పక్కన దేవునింటి ముంగల కూసుండి ఒత్తుడు వేణుతుండది, ఇది కలనా నిజమా అంట డింగై. అక్కడికక్కడ చూస్తుండగానే అక్కా అంట విలుసుకుంటూ వచ్చి కుసుమ నాకు నీళ్ల చెంబు అందించింది. ఒక్కసారి అమ్మా అంత నా చేతులున్న చెంబు జారినంత బనే గని అనుకోకుండా నా రెండు చేతులు మా పాలేరు రాజని బిడ్డ కుసుమ, దానికి ఆ పేరు పెట్టింది నేనే, దిక్కు సాగినాయి. అది నా ఎదకొచ్చి ఆనింది. అన్ని కళ్ళు ఒక దిక్కే సేడబట్టినాయి. ఎవరు వదులలేదు, ఇవ్వరి నోట మాట వేగులేదు. మా బావి దగ్గర ఉన్న తరతరాల నాటి కారు మల్లె మొద్దు అనుకోకుండా మళ్ళా ఈనాటికి సిగురేసి సిగ్గారి తీరుగా వన్నెలు పడుతుండదు. ఇంతట్లకే మా తమ్ముడు వచ్చి ముసిమిసి నవ్వుకుంటా బావికాడి కమాన స్తంభానికి కాని నిలబడ్డాడు. ఇల్లంతా ఎన్నెల గురిసినట్టు అనిపించింది. అవును, బండి దిగి బంకులు దాటి, బంకులు అంటే ఇంటి ముందు ఒకప్పుడు ఇది దీని కూడా తలుపు ఉంటుంది, ఇవి ఇవి దాటి లోపలికి వెళ్ళింది వాళ్ళమ్మ, ఏది మన అక్క. లోపలికి వెళ్ళిన తర్వాత అలవాటు చొప్పున ఎక్కడి పోవాలి, కొత్తగా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోవడం అని ఆచారం. ఎక్కడికి నడిచింది, వెళ్ళడం వెళ్ళడమే బావి దగ్గరికి, బావి కాడి గచ్చుల్లోకి నడిచింది. అక్కడ చేసిన గచ్చు ఉంది చూడండి మన పుస్తకంలో ఉంటుంది, అక్కడి పోయి సైదా సాదాగా అక్కడికి వెళ్ళిపోయింది, నిలబడింది అక్కడ. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిందో ప్రతిసారి ఏం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పని మనిషి వచ్చి కాళ్ళు కడిగేది, కానీ సార్ కాళ్ళు కడగలే. వనమాలి ఆమె పేరు, ఓనమాలి అన్నది ఇక్కడ. అలవాటు చొప్పున బాయికాడి గచ్చులలో నడిచిన ఆడ ఎప్పటి తీరుగా కళ్ళు బయటకు బంకుల్లో సారిచ్చి ఓ చేత శంభు ఓ చేయి నడుమున పెట్టి ఉయ్యారంగా ఓనవాలి నిలబడలేదు. ఎప్పుడు ఇట్లా నిలబడి చూసేది, వరం వత్తరా కాళ్ళు కడుగుదామా వచ్చామా వచ్చిందా లేదా అని భయంతో ఎదురు చూసేటటువంటి ఆమె ఇవాళ అలా ఎదురు చూస్తూ చెంబు పట్టుకొని ఓనమాలి నిలబడలేదు. ఇప్పుడు ఆ ఓనమాలమ్మ ఏం చేస్తోంది, ఆ వనమాలమ్మ ఇప్పుడు మా పెద్దత్త పక్కన దేవునింటి ముంగుందాల కూసుండి ఒత్తులు వేరుకున్నది. ఒకప్పుడు ప్రవేశమే లేదు, ఇంట్లోకే రానిచ్చేవాళ్ళు కాదు పని మనుషులు. బయట బయట తిరిగి అమ్మ అనుకుంటూ తలకాయ ఉంచుకొని చేతులు ఉంచుకొని నిలబడే ఆమె ఇప్పుడు దేవుడి కోసం ఒత్తులు పేరుతున్నది. ఇది కలనా నిజమా అంట డింగై అక్కడిక్కడ చూస్తున్నది. ఏంది ఇదంతా మార్పు, ఇంత మార్పు వచ్చింది ఏంది అని చూస్తుండగానే అక్క అంట విలుసుకుంటూ వచ్చి కుసుమ నాకు నీళ్ల చెంబు అందించింది. ఒక అమ్మ అక్క అనుకుంటూ ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి పేరు కుసుమ. ఓనమాలి దాంట్లో మార్పులు వచ్చినాయి పనిలో, అలాగే కుసుమ పిలుపు కూడా వచ్చింది. ఏమన్నది, అసలు అమ్మగారు అనాలి కానీ ఏమన్నది, అక్క అని పిలుచుకుంటూ వచ్చింది. వచ్చి ఏం చేసి నమాంతం చేతిలో నీళ్ల చెంబు అందించింది. కడగలే కాళ్ళు, చేతికి నీళ్ళు ఇచ్చింది కడుక్కోమని. ఒక్కసారి అమాంతం నా చేతిలో చెంబు జారినంత పని, ఎందుకని ఎప్పుడు కడుక్కునే అలవాటు లేదు, కడిగితుండే ఎప్పుడు, ఇప్పుడు మారింది. కానీ
అనుకోకుండా నా రెండు చేతులు మా పాలేరు రాజని బిడ్డ కుసుమ దిక్కు సాగింది. ఒక్కసారి అక్క అన్నది కదా చేతుల్లో చెంబు పెడుతుందని దగ్గరికి తీసుకున్నది. ఎవరు కదలలేదు, ఎవరు నోట మాట వేయకూడలేదు. మా బావి దగ్గర ఉన్న తరాల నాటి కారు మళ్ళీ పోతే అనుకోకుండా మళ్ళీ ఈనాటికి సిగరేసి సిగ్గారి తీరిక వాడు నిలబడుతుండేది. ఇప్పుడే వాళ్ళ ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి నల్లనైన మల్లె మొద్దులాగా మల్లె మొద్దు ఇప్పుడే మళ్ళా చిగురేయడం మొదలుపెట్టింది, మొగ్గేయడం మొదలుపెట్టింది. సిగ్గారి సిగ్గుపడుతూ ఉన్నట్టుగా మల్లె తీగ కనపడింది. అంటే వాడిపోయిన మల్లె తీగ మళ్ళీ చిగురించింది. అట్లానే సమాజంలో కూడా చిగుళ్ళు వచ్చాయి. బావిగాడి కమాన్ స్తంభానికి ఇంతట్లోకి మా తమ్ముడు వచ్చి బావి దగ్గర ఉన్న కమాన్ బావి దగ్గర కూడా ఒక ఆర్చ్ ఉంది, దాని దగ్గర నిలబడి ముసిముసి నవ్వులు నవ్వుకుంటా నిలబడ్డాడు. ఇల్లంతా ఎన్నెల కురిసినట్టు అనిపించింది. ఎన్నెల కురిసినట్టు అనిపించేటంటే ఆనందం కలిగినప్పుడు కనిపించేటటువంటి వెలిగిపోవడం జరిగింది. అవును, ఇది కొత్త బాటనే. ఇంతకంటే కొత్త బాట మంచి బాట ఇంకెట్లుంటుంది? ఈయాడుంటుంది. బాట వేసేటోళ్ళు నడుస్తుండాలే కానీ పాపం ఆ బాట వల్లనంటదా ఉదుగనంటదా? నలుగురు పలికిందే మాట, నలుగురు మెచ్చిందే నడుత, నలుగురు నడిసిందే బాట. అవును, ఇది కొత్త బాటనే. నిజమే, ఎంత పెద్ద మార్పు బాట, ఎంత కొత్త బాట వేసింది. ఆ ఊరిలో ఉన్నటువంటి అనేక మార్పులు తీసుకొచ్చారు మార్పే బాట. ఇంతకంటే కొత్త బాట మంచి బాట ఇంకెక్కడైనా ఉంటుందా? ఉండదు. అయినా బాట వేసేటోళ్ళు నడుస్తుండాలే కానీ బాట వేసేటోళ్ళు నడవాలి. ముందు బాట వేసేవాడు అంటే ఒక మంచి మార్గం వేసేవాడు నడుస్తూ ఉంటే ఆ బాట నేను రాను అంటదా? మార్పు వస్తుంది. మార్పు వేసేవాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ బాటలో అందరు నడుస్తూ ఉంటారు. నలుగురు పలికిందే మాట నిజమే. అందరూ అమ్మ 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 అంటున్నాం మొదటి నుంచి. అమ్మ అంటే ఫలానా మన కనినటువంటి ఆమెనే అర్థం వచ్చింది. అందరూ అంటుంటేనే అది మాట అవుతుంది. నలుగురు మెచ్చిందే నడత. ఇది చేస్తే మంచిది, ఇది చేయంది మంచిది. నలుగురు మెచ్చుకునేదే కదా నడత అవుతుంది. నడత మనలో వచ్చేటటువంటి ప్రవర్తన. నలుగురు నడిచిందే బాట. బాట ఎవరు? నలుగురు నడిస్తేనే బాట అవుతుంది. ఇంతకన్నా కొత్త బాట ఎక్కడ ఉండదు. అమ్మ ఎంతో చక్కగా ఇందులో పల్లెల్లో వచ్చిన మార్పుల్ని మనందరికీ తెలియజేసింది. ఓనాడు పల్లెలో ఉన్నటువంటి ఆధిపత్య శక్తులు నాశనమయ్యాయి. ప్రజల్లో వచ్చిన చైతన్యాన్ని మనకి నిరూపించుకుంటూ చిన్న చిన్న ఉదాహరణలతో చక్కగా మన కళ్ళ ముందు నిలబెట్టినటువంటి కథ నిజంగా మనందరి కళ్ళు తెరిపించిందని, కనువిప్పు కలిగించిందని భావిస్తూ ఉన్నా. రాత్రిబడి అంటే ఏమిటి? రాత్రిబడులను ఎందుకు అంటారు? రాత్రిబడి అనేది పొద్దున చదువుకోలేని వాళ్ళకి రాత్రిబడి ఉంటుంది. అది వయోజనులకు నడిపేటటువంటి విద్య, అక్షరజ్ఞానం లేని వాళ్ళ కోసం నడుపుతారు. నలుగురు నడిసిందే బాటలోని అంతరార్థం ఏమిటి? నలుగురు నడిసిందే బాట అంటే నలుగురు మంచి బాటలోనే నడుస్తారు. మార్పు వైపు నడవడం బాటగా మనం భావించవచ్చు. మరి ఒక బాట ఏర్పడాలంటే 10 మంది ఆ దారిలో వెళితేనే ఇంకొకరు ఆ దారిలో వెళ్తారు, లేకపోతే ఆ దారిలో వెళ్ళడానికి ఎవరు ప్రయత్నం చేయరు. మీ పరిసర ప్రాంతాల్లోని పిల్లల రూపురేఖలు వేషధారణ ఎట్లా ఉంటాయి, మన ప్రాంతంలో పిల్లలు ఎలా ఉంటారు అనేది మీరు ఒకసారి ఆలోచించి దానికి సమాధానం ఇవ్వండి. దీంతో ఈ పాఠం కంప్లీట్ అయింది. పరీక్షల్లో చాలా ముఖ్యమైనటువంటి ఇందులో పల్లెల్లో వచ్చిన మార్పులు 1, పిల్లల్లో వచ్చినటువంటి మార్పులు 2, అలాగే చెరువు మీద మీ యొక్క అభిప్రాయం రాయండి, పల్లెను యొక్క వర్ణించండి, ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఒక చక్కనైన పాఠాన్ని అందించినటువంటి మరి పాకాల యశోదారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాఠాన్ని మీరందరూ అర్థం చేసుకుంటారని భావిస్తూ ఉంటాను. శుభమస్తు.